కట్టి పడతాను కాలేటి కంబంలో నువ్వు ఖాళీ చేస్తావు నువ్వు మానరావని కొట్టావు శివుడు మన దేవుడు చెవగలుగుతాడు నువ్వు చెవ పూజ తలవారు ఈ సృష్టిలో నిలపాలి నువ్వు నారాయణత్తరము మానుకోవాలి ఆ మాటలు అన్నాడు ఆ బాలుడు ప్రహ్లాదు చా బాచును తండ్రి చెల్లునా నీకు చా బాచును తండ్రి ఓ చెల్లునయ్యా నీకు నువ్వు ఎంత చెప్పిన కాదు నేను మారలేను తండ్రి నువ్వు కొట్టినా తిట్టినో తండ్రి మారామ బజిలి ఇక మానిపించిన బెమ్మకు అయ్యి సత్యము కాదయ్యో అక్కడ ఆ మాటలు అన్నాడు తండ్రి ఎల్లాడు అడి ఎర్రానికి అల్లాకు అవి ఎత్తినై కోపాలు ఇక వాలార కళ్ళకి వచ్చి కోపాలు అప్పుడు వచ్చిన కోపము అది ఎంతెంత కాదయ్యో ఇక వచ్చిన కోపాలు
ఆయన ఆపుకోలేకపోయే అడే బాలుడే కర్రెక్కో ఆడి పట్టేల కొన్నాడు ఆడి కాలేడి కమ్మని కట్టి పాడేసి ఆడి కాలేడి కమ్మని బాలు కట్టేసి దేనే అది ఏ రీతి కొన్నాను ఆ రగ్నీల కంబాలు అయ్యి ఆకాశ పినిమన్నం ఎత్తి కాలేదు ఆకాశ పినిమన్నము ఆడెత్తి కాలి దేనే ఆడి కంబాన్ని పోరచ్చు ఆయన పట్టి సోకిస్తాడు నమ్మించి ఓ నరిసమ్మ మూర్తేవో నువ్వు కాశీ వెళ్ళిపోనావు గజలు వెళ్ళిపో నువ్వు ఎడ రామేశ్వరమో నువ్వు యాతరెల్లా వేటో నువ్వు నా మీద చెప్తాను నా మీద చెప్తావు నువ్వు ఎవరు కంపా చెప్పిపోయినావయ్యో ఈ కారేటి కంబన్నే నేను కాలిపోతాను దెబ్బలేని యాను నువ్వు నమ్మించే పంపావు ఆ నరిసమ్మ మూర్తి అంతే ఈ ప్రవణాజుడు చోకంబో పాలుపల్లాడి పాల ఎంబుజి గదిలో అది పాను పల్లాడే అది ఎలా పాల సంధ్యాలు అది ఊరి వెళ్ళాడేను పాల ఎంబుజి తలుపు పాలు పాను ప్రమావిస్తూ ఆయన పై మేలుకున్నాడు ఆయన 1000 మైలు ఓడు 1000 ఓడు 10 మైలు ఓడు ఆయన పద్మనాభుండేవు ఆయన 100 మైలు తండ్రి లోహక నరిసం 1000 మైలు తండ్రి ఆయన కోదండరామయ్యో ఆయన శంకు చక్రాలు దాచేవుతారు శంకు చక్రాలు ఆయన దశావతారు అక్కడ ఆలోచన అయినాడు ఆదినారాయ్ పేరు పేరు మేఘాలే ఆయన పేరెత్తి పిలిచాడు ఒక సరస్వతి మేఘాలి సంకిల్లడ కొడుకు సాగిన మేఘాలు అయ్యి సంద్రాల మీద అయ్యి సంద్రాల మీద కంగు అయ్యి సగము దాగినాయే ఏ రీతి కొన్నాయో ఆనల్ల మేఘాలు ఆనల్ల మేఘాలు అయ్యి లేకున్నాయే ఇక పడబడ్డా మేఘాలు పొంగి నల్ల మేఘాలన్నీ అయ్యి కూడుకున్నాయటో సచ్చిన ఒకరి జిల్లు అక్కడ పాడుకొని వర్షాలు పట్టి చూసేది పాడుకొని వర్షాలు